ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు ఆ ఆచారాలను పాటించిన వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతాం అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసేందుకు సమయం సందర్భం అక్కర్లేదని కొందరు అనుకుంటారు కానీ దేనికైనా సమయం సందర్భం అనేది తప్పనిసరిగా ఉంటుంది అయితే ఏ సమయంలో పూజ చేయటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు ఆ పూజ ఎలా చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది భగవంతుణ్ణి స్మరిస్తూ వారి రెండు చేతులను చూసుకొని నమస్కరిస్తూ వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు పూజా విధానానికి అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మ ముహూర్తంలో పూజ నిర్వహించడం వలన మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల మధ్యలో సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ సమయంలో మన మనసు ఎంతో ప్రశాంతంగా కల్మసం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఉదయించేలోపు పూజ ముగించడం వలన అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి ముహూర్తంలో పూజలు జపాలు బొమ్మలు నిర్వహించడానికి ఎంతో పవిత్రవంతమైన సమయం అని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం కాస్త ఆలస్యం అయితే పదకొండు గంటల వరకు పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్నం సమయంలో పూజ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తారు సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది సాయంత్రం చే చేసే పూజలో గంటను మోగించకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కొల్పడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత గంట మోగించకూడదని విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి పూజ సమయంలో దీపం మారిపోతే అపశకునంగా పరిగణిస్తారు దీపం మారిపోతే దేవతలు మనపై అసంతృప్తితో ఉంటారని అనుకుంటాము పూజ సమయంలో దీపం మారిపోవడానికి గాలి ఒత్తులో తగినంత నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు కాబట్టి వెలిగించిన దీపం మారిపోతే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ దీపం వెలిగించండి ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజ ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుపెట్టుకోండి అలాగే దీపారాధన చేసే దీపం కింద తమలపాకును ఖచ్చితంగా ఉంచాలి రోజు ఇంట్లో పూజ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టన్ అయినా ఉపయోగించాలి ఇక రాత్రి సమయంలో పూజలు కూడా సరైన పద్ధతి కాదట రాత్రి పూజలు కేవలం దుష్ట శక్తులను ఆవాహనం చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేమని అందుకే తెల్లవారుజామునే చేసే పూజల వల్ల సత్ఫలితాలు దక్కుతాయని పండితులు గట్టిగా చెబుతున్నారు రోజుకి కనీసం రెండుసార్లైనా పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటును కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు అలాగే ఎండిన పూలను పూజగదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవుళ్ళకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాన్ని చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని పూ వినాయకుడికి తెల్ల జిల్లెడు పువ్వులంటే చాలా ఇష్టం అందుకని ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలను తీరుస్తాడని ప్రసిద్ధి ఇక సూర్యభగవానుడికి కూడా తెల్లజిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం మారేడు దళాలతో మహాశివుణ్ణి పూజించడం వలన పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలని ప్రసాదిస్తాడు దేవుడు పూజకు వాడే పసుపు కుంకుమలు అన్ని రకాల పూజా సామాగ్రిని సపరేట్గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి వెలిగించకూడదు ఇది పేదరికం కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు కొంతమంది పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులను విష్ణు పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారని గ్రంథాలలో చెప్పబడింది అయితే సాయంత్రం వేళలో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు